వీళ్ళందరినీ కూడా ఎందుకు వాడుకుంటారో తెలుసా? వీళ్ళ నోట్లో నుంచి అబద్ధాలు చెప్పించడానికి, వీళ్ళ నోట్లో నుంచి ప్రజలను మోసం చేసేందుకు వీళ్ళందరినీ కూడా వాడుకుంటారు. వీళ్ళందరూ కూడా రకరకాలుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ నోటి దగ్గరికి వెళ్ళి గొట్టాలు పెడతారు. వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతారు. ఒకటే ఒకటి మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఈనాడు మనసులో ఏముందో, చంద్రబాబు మనసులో ఏముందో, ఈ యెల్లో మీడియా మనసులో ఏముందో, వీళ్ళ మనసులో ఉన్న మాటలను వీళ్ళు వీరి చేత చెప్పిస్తారు. చెప్పించి అవే ప్రజల మాటలు అని చెప్పి మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ అడుగులు వేసేందుకు కార్యక్రమం చేస్తారు. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఏ ఒక్కరూ కూడా మోసపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. వీరి ప్రతి మాటలోనూ మోసం, వీరి ప్రతి రాతలోనూ మోసం, వీరి ప్రతి పనిలోనూ కూడా మోసం కనిపిస్తుంది, పెత్తందారి మనస్తత్వం కనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ కూడా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అని అంటే, వీళ్ళందరూ కూడా పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తాము అని అంటే, వీళ్ళందరూ కూడా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అని అంటే, వీళ్ళందరూ కూడా పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తాము అని అంటే, వీళ్ళందరూ కూడా పేదలకు ట్యాబులు ఉచితంగా ఇస్తాము అని అంటే, వీళ్ళందరికీ కూడా అమరావతి అని చెప్పుకుంటా ఉన్న ఈ రాజధాని నగరంలో వాళ్ళ పేదలకందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తాము అని అంటే, వీళ్ళందరికీ కూడా కడుపులో మంట, పేదల మీద అక్కసు. కోర్టులకు వెళ్తారు, కోర్టులకు వెళ్ళి అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. పేపర్ల నిండా టీవీలలో డిబేట్లు పెడతారు, పేపర్ల నిండా రాతలు రాస్తారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది అని చెప్పి, ఇంకొకటి అయిపోతుంది అని చెప్పి ఇలాంటి జోకర్లందరినీ, జీవీ రావు లాంటి జోకర్లందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ అభిప్రాయాలను ఒక పెద్ద ఆర్థికవేత్త అభిప్రాయాల కింద చూపించే కార్యక్రమాలు చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పొరపాటు జరిగింది అని అంటే పేదవాడు ఎవడూ బతకడు. గమనించుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందారి మనస్తత్వం ఉన్నవాడు మరోవైపున ఈరోజు ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు పొరపాటు జరిగితే మాత్రం ఏ పేదవాడు కూడా ఇక ఆంధ్ర రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదు. పొరపాటు జరిగితే మాత్రం పెత్తందారులు పేదవాడిని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వస్తుంది అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఈరోజు పేదల కోసం పేదల ప్రతినిధిగా ఈరోజు ఇక్కడున్నాడు. వేసే ప్రతి అడుగు, ఆలోచన చేసే ప్రతి ఆలోచన కూడా ప్రతి పేదవాడి జీవితం ఎలా బాగుపడాలి, భావి తరాలు పేదరికం నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ అడ్బీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నాడు. ఈరోజు అందుకే మీ బిడ్డ పరిపాలనలో సచివాలయాలు కనిపిస్తాయి గ్రామస్థాయిలో, 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కనిపిస్తాడు గ్రామస్థాయిలో. ఎక్కడ లంచాలు లేని పాలన కనిపిస్తుంది, ఎక్కడ వివక్ష లేని పాలన కనిపిస్తుంది మీ బిడ్డ పాలనలో. ఈరోజు మీ బిడ్డ పాలనలో